విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బలగాలతో కూల్చివేత చేపట్టారు. టీడీపీ ఆఫీస్ కు వెళ్లే దారులను మూసివేశారు. అటువైపు ప్రజలను వెళ్లనీయకుండా బారిగేడ్లు ఏర్పాటు చేసి కూల్చివేత కొనసాగిస్తున్నారు. విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బలగాలతో కూల్చివేత జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వెళ్లే దారులను మూసివేశారు. అటువైపు ప్రజలను వెళ్లనీయకుండా బారికేట్లు ఏర్పాటు చేసి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు అధికారులు. రైతుగా దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి సాయి. సాయి, గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గొల్లపూడి వన్ టౌన్ సెంటర్ లో ఉన్నటువంటి ఏదైతే టీడీపీ కార్యాలయాన్ని అధికారులు ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూల్చేటటువంటి ప్రయత్నం చేయగా అక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. అటు దేవినేని ఉమా నివాసానికి వెళ్లేటటువంటి ఈ దారి, అదేవిధంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లేటటువంటి దారిలో పెద్ద ఎత్తున కూడా బారికేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా గత రెండు రోజులుగా కూడా ఏదైతే ఆ స్థలానికి సంబంధించినటువంటి యాజమాన్యానికి మధ్య కూడా ఆ వివాదం చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గొల్లపూడి వన్ టౌన్ సెంటర్లో ఇరువైపులా కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు మాత్రం దానికి సంబంధించినటువంటి ఆ కార్యాలయాన్ని మాత్రం కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా సరైనటువంటి పర్మిషన్ లేని నేపథ్యంలో ఇప్పటికే దానిని మూసివేసి తాళాలు కూడా వేయటం జరిగింది అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ నేతలు మాత్రం వాళ్ళని మమ్మల్ని అనుమతించాలి అనే విధంగా మాత్రం టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ కార్యాలయానికి వెళ్లనీయకుండా అదేవిధంగా కనీసం దేవినేని ఉమా టీడీపీకి సంబంధించినటువంటి నేత నివాసానికి కూడా వెళ్లనీయకుండా కూడా మధ్యలో బారికేట్లు పెట్టి రహదారి మొత్తాన్ని మూసేయడం ఏంటి అనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ముఖ్య నేతలు కూడా వెళ్లేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అక్కడ ఏ విధంగా దీన్ని కొనసాగిస్తారా లేకపోతే ఆపుతారా అనే దానికి సంబంధించి మాత్రం ఇటు టీడీపీ శ్రేణులకి అదేవిధంగా అధికారుల మధ్య మాత్రం వాగ్వాదం అయితే కొనసాగుతుంది. కానీ అధికారులు మాత్రం టీడీపీ కార్యాలయాన్ని కూల్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మాత్రం యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం పైన అదేవిధంగా పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి ఆ పర్మిషన్ లేని నేపథ్యంలోనే కూలుస్తున్నాం అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ టీడీపీ శ్రేణులు కావాలనే కక్ష గట్టి టీడీపీ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఇళ్లపైనే దృష్టి పెట్టి వాళ్ళ ఇళ్లు కూల్చడం టీడీపీ కార్యాలయాలు కూల్చడం ఇదే పనిగా ప్రభుత్వం ఉంది అనే విధంగా మాత్రం టీడీపీ నేతలు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు విజయవాడకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉధృత వాతావరణం మాత్రం కొనసాగుతుంది. టీడీపీ శ్రేణులు ఎవరు కూడా ఆందోళన చేపట్టకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎవరిని కూడా ఆ మార్గం గుండా కూడా రానివ్వట్లేదు. అదే మార్గంలో ఉన్నటువంటి దేవినేని ఉమాకి సంబంధించినటువంటి ఇంటి వైపు కూడా ఎవరిని రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి టీడీపీ శ్రేణులు చేరుకుంటారా లేకపోతే వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా చూడాలి. సాయి, అంటే స్థలం వివాదం వల్లే కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు లీగల్ గానే లీజుకు తీసుకున్నారా? ఆలూరు శేషారత్నం యజమాని అయిన ఆ స్థల యజమాని అసలు వివర్షన్ ఏంటి? అయితే యజమాని దానికి సంబంధించి మాత్రం ఎవరైతే అధికారులు మాత్రం సరైనటువంటి పర్మిషన్ లేదు అనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మాత్రం యజమాని గత రెండు రోజులుగా కూడా దీనిపైన అధికారులతో కూడా చర్యలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఆ గొల్లపూడి కార్యాలయానికి ఏదైతే తాళాలు ఇప్పటికే తాళాలు వేసేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ముందుగానే నోటీసులు ఇచ్చాం అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి
ఇది లేవు అదైతే పర్మిషన్ లేవు అనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచే పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం, కార్యాలయాన్ని తొలగిస్తున్నారు అనే విధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో కొలపూడి గంట సెంటర్ టీడీపీ కార్యాలయాన్ని సామగ్రిని తరలిస్తున్నారు అనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైనప్పటికీ కూడా స్థలానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం అధికారులు మాత్రం కూర్చో అయితే చేపడతామనే విధంగా మాత్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన లీగల్ గా వెళ్లాలనే విధంగా కూడా ఆలోచన చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం సమయం ఇవ్వలేదు అనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైనప్పటికీ మాత్రం టీడీపీ మాత్రం టీడీపీ కార్యాలయం ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు చేపడుతున్నారు అనే విధంగా మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్య నేతల ఇల్లులు ఏవైతే ఉంటాయో వీటి విషయంలో కావాలని అధికారులు అర్థిస్తామని చూపిస్తున్నారు. పర్మిషన్లు లేవనే ఒక రీజన్ చూపించి కూల్చివేతలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందనేది మాత్రం టీడీపీ వర్షన్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం మేము ముందుగానే నోటీసులు ఇచ్చాము, కార్యాలయానికి తాళాలు కూడా వేయడం జరిగింది అనే విధంగా మాత్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అక్కడ అసలు టీడీపీ శ్రేణులు ఎవరైనా చేరుకున్నారా? కూల్చివేత కొనసాగుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ప్రజెంట్ అయితే అయితే వాతావరణం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రజెంట్ మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఇంకా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. దగ్గరలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు కొంత ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు అయితే వారిని అడ్డుకున్నటం జరిగింది. అదేవిధంగా అసలు అటువైపుకు రానికుండా కూడా భారీగా గేట్లను అయితే వేసి పోలీసులు అయితే అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడే ఉన్నటువంటి దేవినేని ఉమా ఇంటికి కూడా ఎవరిని రానిపోవడంతో టీడీపీ వాళ్ళు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కావాలని చెప్పి దేవినేని ఉమా ఇంటికి కూడా వెళ్ళని కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారనే విధంగా కూడా అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు మరి కొద్దిసేపట్లో చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా కార్యాలయాలు కూల్చుకుంటూ పోతే ప్రతి చోట కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూల్చివేస్తారనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కంపల్సరీగా దీనిని ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తామనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ముఖ్య నేతలు అక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా అయితే ఉధృత వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి అన్ని లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడగా కూడా బారికేట్లను ఏర్పాటు చేసి కంపల్సరీగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అనుమతించకుండా కూడా గేట్లు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నెల 28లోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు, కానీ అంతలోపే ఈ రోజు కూల్చివేయడానికి ఎలా చూడాలి? దీనిపైన అధికారులు ఏమైనా స్పందించారా? అధికారులు ఎవరు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేము ముందుగానే నోటీసులు ఇచ్చినటువంటి విధానంలోనే మేమైతే దీనిని కూల్చివేతకి కూల్చివేస్తున్నాం అనే విధంగా మాత్రం అధికారులు చెప్తున్నారు. అయితే నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా యాజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు సమయం కావాలి అనే విధంగా కూడా కోరినప్పటికీ కూడా అధికారులు ఇవ్వలేదు అనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికారులు ఒకటే చెప్తున్నారు, గత కొద్ది రోజులుగా కూడా మేము చెప్తున్నాము, మేము ఇప్పటికే తాళాలు కూడా వేసేయడం జరిగింది బిల్డింగ్ సంబంధించినటువంటి అంశంలో. ఇది టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయమా లేదా ఇంకోటా అనేది మాత్రం కాదు, పర్మిషన్లు లేని నేపథ్యంలోనే దీన్ని కూల్చివేస్తున్నాం అనే విధంగా మాత్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మాత్రం ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి నోటీసులు అయితే వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపైన మాత్రం టీడీపీకి సంబంధించిన కార్యాలయం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారా అనే విధంగా కూడా వాళ్ళని ప్రశ్నించినప్పటికీ అటువంటిది ఏమీ లేదు, మాకు ఏదైతే బిల్డింగ్ సంబంధించినటువంటి అంశం తప్పించి టీడీపీ కార్యాలయమా లేకపోతే ఇంకోటి ఉందా అనేది మాత్రం మాకు తెలియదు అనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పర్మిషన్ లేని నేపథ్యంలోనే చర్యలు ఉంటాయి, ఇప్పటికే నోటీసులు ఇచ్చాము, తాళాలు వేశాము, చర్యలు తీసుకుంటున్నాము అనే విధంగా మాత్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
యాజమాన్యం మాత్రం మరి దీనిపైన మటం అడ్డుకొని తీరుతామనే విధంగా కూడా యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే లీగల్ గా అప్రోచ్ కూడా అయ్యాము, కానీ అధికారులు అయితే సమయం ఇవ్వకుండా కావాలని చెప్పి వెంటనే కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ శ్రేణులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి కొద్దిసేపట్లో చూడాలి, మరి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా అక్కడికి వెళ్లేటటువంటి అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి మరి పోలీసులు ఏమంటే దీనిపైన వాళ్ళని అడ్డుకుంటారా, లేకపోతే అధికారులు కూల్చివేతానికి సంబంధించినటువంటి అంశంలో వెనకడుగు వేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. Right, thank you.